మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డార్క్ కామెడీ కేసులో మరో నిందితుడు బయటకొచ్చాడు. తనని క్షమించమంటూ డల్లాస్ నాగేశ్వరరావు వీడియో రిలీజ్ చేశారు. తాను చేసింది తప్పు అని క్షమించాలని వేడుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వ్యవహారం ఎటు పోతుందో తెలియడం లేదని, తనకు భయమేస్తుందని ఆ వీడియోలో కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. డార్క్ కామెడీ కేసులో ఇప్పటికే తనను క్షమించాలంటూ ప్రణీత్ హనుమంతు వీడియో విడుదల చేశాడు. మరోవైపు ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతున్నది. ప్రస్తుతం నిందితులు ముగ్గురు అమెరికాలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి పోలీసుల సాయంతో అమెరికాలోనూ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డార్క్ కామెడీ పేరుతో నటుడు పృథ్వీరాజ్ ను కూడా ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఇటీవల పృథ్వీరాజ్ కి సంబంధించిన ఒక రీల్ పై అసభ్యకర కామెంట్స్ చేశారు. పృథ్వీకి భోజనం వడ్డిస్తున్న మహిళ పైన అసభ్య వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. హలో అండి, లాస్ట్ 2 డేస్గా యూట్యూబ్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియోలో నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది 4 మెంబర్స్. ఐఎమ్ బీయింగ్ కాల్డ్ సెక్స్ ప్రెడేటర్, చైల్డ్ అబ్యూస్ చేస్తా అని, అది ఇది అని. నేనే అది కాదు, ఆ వీడియోలో కూడా నేను ఒక్క మాట అనలేదు. ఆ వీడియోలో ఒక్క మాట అనలేదు కదా, నా తప్పు లేదు అనట్లేదు. ఐ ఫెల్ట్ లిటిల్ అన్కంఫర్టబుల్ అండ్ నేను బయటికి వెళ్ళిపోకుండా ఆపకపోవడం ఆర్ అక్కడే ఉండి ఏమనకపోవడం వాజ్ ఎంకరేజింగ్ దెమ్ అనిపించింది. బట్ నేను నాకు ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా దృష్టి లేదు. ఈ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ బీయింగ్ కాల్డ్ చైల్డ్ అబ్యూజర్ అంటే నాకు లైక్ ఐ డోంట్ నో. నేను ఒక్కళ్ళ ఫ్యామిలీని ఎవరిని ఏమీ అనలేదు. ఇవాళ ఇది ఎటు పోతుందో కూడా తెలియట్లేదు. చాలా భయం వేస్తుంది బేసిక్గా. బట్ మై సిన్సియర్ అపాలజీస్. నేను ఏమీ అనలేదు కదరా అని కూడా అనను. నేను ఏమీ అనలేదు, అక్కడ వాళ్ళని ఆపకపోవడం కూడా నా తప్పే అనే ఇదితో ఐఎమ్ సిన్సియర్లీ అపాలజైజింగ్. ఇట్ వాజ్ రాంగ్ ప్లేస్, రాంగ్ టైం,